न्यूज की स्वागत దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే విభజన చట్టంలోని హామీలు సహా తెలంగాణకు సంబంధించిన ఇరవై మూడు కీలక అంశాలను అమలు చేస్తామని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు లో ఐదు న్యాయాలు తెలంగాణకు ప్రత్యేక హామీల పేరుతో కాంగ్రెస్ నేతలు మేనిఫెస్టో విడుదల చేశారు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే హైదరాబాద్ లో ఐటీఐఆర్ పునరుద్ధరిస్తామని కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ బయ్యార్లో ఉక్కు పరిశ్రమ మైనింగ్ వర్సిటీ రామగుండం మడుగోరు కొత్త రైల్వే లైన్ క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటు కేంద్రీయ నవోదయ విద్యాలయాల పెంపు సైనిక పాఠశాలల ఏర్పాటు సహా కేంద్రం కేంద్రం నిధులు స్థానిక సంస్థలకు నేరుగా అందేలా చొరవ తీసుకుంటామని హామీ ఇచ్చారు మేడారం జాతర పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని పేర్కొన్నారు సుప్రీంకోర్టు ప్రత్యేక బెంచ్ ను లో ఏర్పాటు చేస్తామని ఏపీలో కలిపిన ఐదు గ్రామాలను మళ్లీ తెలంగాణలో విలీనం చేస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ను తాను మళ్లీ స్వీకరిస్తున్నట్లు మాజీ మంత్రి హరీష్ రావు ప్రకటించారు పంద్రాగస్టులో పారు గ్యారంటీలు రుణమాఫీ అమలు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు హామీలు అమలు చేస్తే సిద్దిపేటలో రేవంత్ రెడ్డికి సన్మానం చేస్తానన్న హరీష్ రావు అమలు చేయకపోతే సీఎం పదవికి రాజీనామా చేస్తారా అని విలేకరుల సమావేశంలో ప్రతి సవాలు చేశారు అంతకుముందు సిద్దిపేట జిల్లాలో కరీంనగర్ భారాస ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్తో కలిసి ఆయన రోడ్ షోలో పాల్గొన్నారు అలవి కాని హామీలతో హస్తం అధికారంలోకి వచ్చిందని వ్యాఖ్యానించారు కాంగ్రెస్ భాజపా రెండు కూడా రైతు వ్యతిరేకులేనని ఆరోపించారు హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని భాజపా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ మండిపడ్డారు అనుకూల వ్యతిరేక వర్గాలను ఏర్పాటు చేసి ఘర్షణ వాతావరణం సృష్టించడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు రిజర్వేషన్ల విషయంలో ఎలాంటి మార్పు ఉండదని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా చెప్పినా రేవంత్ రెడ్డి పదే పదే అదే అంశాన్ని ముందుకు తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎస్సీ ఎస్టీలను అవమానపరిచేలా నెహ్రూ పంతొమ్మిది వందల అరవై ఒకటిలో మాట్లాడారన్న ఆయన కులాల ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వవద్దని రాజీవ్ గాంధీ చెప్పారని గుర్తు చేశారు మతపరమైన రిజర్వేషన్లు చెల్లవని ఇప్పటికే సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని వెల్లడించారు శాసన మండలి సభ్యుడిగా భారాస నేత దండే విఠల్ ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పు వెలువరించింది ఇదే సమయంలో ఆయనకు యాభై వేల రూపాయల జరిమానా విధించింది రెండు వేల ఇరవై రెండు ఏడాది ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా దండే విఠల్ భారాస తరపున పోటీ చేసి గెలిచారు ఆ ఎన్నికల్లో నామినేషన్ వేసిన కాంగ్రెస్ అభ్యర్థి పత్తిరెడ్డి రెడ్డి తర్వాత ఉపసంహరించుకున్నట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు ఈ నిర్ణయంపై హైకోర్టుకు వెళ్లిన రాజేశ్వరరెడ్డి తాను నామినేషన్ ఉపసంహరించుకోలేదని తెలిపారు తనను ప్రతిపాదించిన కిషాన్ సింగారి తన సంతకాలను పోర్జీ చేసి నామినేషన్ ఉపసంహరణ పత్రాలను సమర్పించారని పై సంతకాలు నామినేషన్ ఉపసమరణ పత్రాలపై సంతకాలను హైకోర్టు కేంద్ర ఫోరెన్సిక్ ల్యాబోరేటరీకి పంపిన హైకోర్టు అక్కడి నుంచి వచ్చిన నివేదిక ఆధారంగా దండె విఠల్ ఎన్నిక చల్లదని తీర్పు ఇచ్చింది అప్పీలు చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలన్న దండె విట్టల్ విజ్ఞప్తి మేరకు తీర్పు అమలును నాలుగు వారాలు వాయిదా వేసింది హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేస్తారని తెలిపారు పెన్షన్ డబ్బులు ఇంటి వద్దకు తెచ్చి ఇవ్వకుండా వైకపా ప్రభుత్వం చేసిన కుట్రలో రెండో రోజు నిప్పులు కక్కే ఎండలో పెన్షన్ డబ్బుల కోసం బ్యాంకుల వద్ద వృద్ధులు దివ్యాంగులు విలవిల్లాడుతున్నారు విజయవాడ ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఓవైపు భానుడు భగభగా మండుతుంటే మరోవైపు పెన్షన్ కోసం వృద్ధులు బ్యాంకుల వద్ద ఇబ్బంది పడుతున్నారు అనకాపల్లి జిల్లా నర్సిపట్నంలో ఎస్బీఐ సేవా కేంద్రాల వద్ద బారులు తీరారు పార్వతీపురం మండ్యం జిల్లా సాలూరులో చుట్టుపక్కల గ్రామాల నుంచి వృద్ధులు నానా తిప్పల పడి బ్యాంకుల వద్ద క్యూ కట్టారు గంటల గంటలగుద్ది క్యూలో నిలబడిన తర్వాత ఈ కేవైసీ కాలేదంటూ కొందరిని పెన్షన్ సొమ్ము జమ కాలేదని మరికొందరిని వెనక్కి పంపుతున్నారు మరికొందరికి వేలిముద్రలు పడకపోవడంతో వృద్ధులు నిరసించిపోతున్నారు కోనసీమ జిల్లా ముమ్మడివరం కాట్రేనికోన పరిధిలోని లంక గ్రామాల్లో వృద్ధులకు అవస్థలు తప్పడం లేదు ఐపోలవరం మండలం పరిధిలోని బైరపాలెం తీర్థాల మొండి గోగుళ్లంక బైరవలంకకు చెందిన లబ్ధిదారులు ఇరవై కిలోమీటర్లు ప్రయాణించి బ్యాంకు వద్దకు వచ్చారు కాట్రేనికోన పరిధిలోని తిప్ప మగసా తెప్పకు చెందిన లబ్ధిదారులు పడవలపై గోదావరి పాయలు దాటి బ్యాంకుల వద్దకు చేరుకుని వేచి చూస్తున్నారు పింఛళ్ల పంపిణీలో సీఎం జగన్ ఆడుతున్న రాజకీయ పైశాచక క్రీడలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి భాగస్వామిగా మారడం పక్షపాత వైఖరికి నిదర్శనమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు పింఛల్ల పంపిణీలో ప్రజల ఇబ్బందులపై సీఎస్కు లేఖ రాసిన ఆయన గత నెలలో ముప్పై ఐదు మంది చనిపోతే ఇప్పుడు ఒక్కరోజే దాదాపు ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ మారణ హోమానికి ఏ వన్ జగన్ ఏ టూ సీఎస్ అని ఆరోపించారు పేదల ప్రాణాలతో రాజకీయం చేయాలనుకోవడం ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు తక్షణమే ప్రతి లబ్ధిదారుడికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంటింటికి పెన్షన్లు అందించాలని డిమాండ్ చేశారు ప్రస్తుతం ఏపీలో నలభై మూడు నుండి నలభై ఏడు డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని ఇలాంటి సమయంలో అరవై ఏళ్లు పైబడిన వృద్ధుల్ని దివ్యాంగుల్ని ఇతర పెన్షన్దారుల్ని బ్యాంకుల చుట్టూ తిప్పడం ఎంత మాత్రమో సబబు కాదని చంద్రబాబు హితో పలికారు వృద్ధులకు పింఛల పంపిణీ విషయంలో వైకాపా ప్రభుత్వం తీరు దుర్మార్గమని ఏపీపిసిసి అధ్యక్షుల వైఎస్ షర్మిల మండిపడ్డారు సీఎం జగన్ కు మేలు చేయాలని ఐఏఎస్ అధికారులు పింఛన్ల విషయంలో ప్రతి నెల ఇంతమంది వృద్ధులను పొట్టన పెట్టుకుంటారా అని ప్రశ్నించారు ప్రభుత్వానికి ఇంతలా బానిసలు కావాల్సిన అవసరం ఐఏఎస్ లకు ఏముందని షర్మిల నిలదీశారు ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటూ వైకాపా ఊడిగం చేస్తారా అని మండిపడ్డారు ఇప్పటికైనా జగన్కు బానిసత్వం చేయడం మానేసి ప్రజల మేలు కోసం పనిచేయాలని ఐఏఎస్ అధికారులను షర్మిల కోరారు ప్రజల భూములను దోచేసే చట్టాన్ని జగన్ తీసుకొచ్చారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు పశ్చిమ గోదావరి జిల్లా కైకలూరు విశాఖ దుర్గాలమ్మ గుడి వద్ద నిర్వహించిన వారాహి విజయబరి సభలో పాల్గొన్న పవన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్టుపై అసెంబ్లీలో చర్చే జరగలేదని మండిపడ్డారు ఎవరైనా కబ్జా చేస్తే మన ఆస్తి మనదని రుజువు చేసుకోవాల్సిన పరిస్థితిని తెచ్చారన్న పవన్ తొంభై రోజుల్లో రుజువు చేసుకోలేకపోతే దోచుకుంటారా అని నిలదీశారు అధికారంలోకి వచ్చాక ఈ చట్టాన్ని రద్దు చేస్తామన్నారు భవన నిర్మాణ కార్మికులు ముఠాకులీల సమస్యలను పరిష్కరించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు ముఠాకులీలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు వైకాపా పాలనలో నూట పన్నెండు మంది జర్నలిస్టులపై దాడులు జరిగాయన్న పవన్ నాలుగు వందల ముప్పై కేసులు నమోదు చేశారని గుర్తు చేశారు పత్రికలు ఛానళ్లను కట్టడి చేసేందుకు జీవో నంబర్ ఒకటి తీసుకొచ్చి భయపెట్టారని మండిపడ్డారు జర్నలిస్టులకు తగిన భద్రత కల్పిస్తామని పేర్కొన్నారు మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ప్రజలకు ఒక్క మంచి పని కూడా చేయలేదని సీఎం జగన్ ఆరోపించారు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పల్నాడు జిల్లా క్రోసూరులో ప్రచారం చేసిన ఆయన తనకు ఓటేస్తే పథకాలు కొనసాగుతాయని చంద్రబాబుకు ఓటేస్తే ఆగిపోతాయన్నారు వైకాపా ఇచ్చిన పథకాలను చంద్రబాబు ఏళ్ల పాలనలో ఇచ్చారా అని ప్రశ్నించారు విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారన్న ఆయన సచివాలయాల్లో ఆరు వందల సేవలు అందిస్తున్నామని తెలిపారు లంచాలు వివక్ష లేకుండా ప్రభుత్వం ఇచ్చే పథకాల డబ్బు నేరుగా ప్రజల ఖాతాలకు చేరుతోందని పేర్కొన్నారు ఏపీలో పేదలు పెత్తంతల మధ్య యుద్ధం జరుగుతోందన్న జగన్ వైకాపాను నూట ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు లోక్సభ స్థానాల్లో గెలిపించాలని కోరారు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాయబరేలీలో నామినేషన్ దాఖలు చేశారు ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాహుల్ తల్లి సోనియా గాంధీ సోదరి ప్రియాంక గాంధీ ఆమె భర్త రాబర్టు వాద్రా తదితరులు హాజరయ్యారు నుంచి రాహుల్ అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ఉదయమే ఖరారు చేసింది గత ఎన్నికల్లో అమెఠిలో ఓడిపోయిన రాహుల్ కేరళలోని వైనాడ్ నుంచి గెలిచారు ఈసారిలో నామినేషన్ వేశారు రెండు దశాబ్దాలు సోనియా గాంధీ రాయబరేలీకి ప్రాతినిధ్యం వహించారు కాంగ్రెస్ కిషోరిలాల్ శర్మ నామినేషన్ దాఖలు చేశారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహించిన ఈ స్థానంలో ఈసారి కిషోర్లాల్ శర్మను కాంగ్రెస్ బరిలోకి దింపుతోంది కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియో మార్పింగ్ కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించారు భాజపా నేత ప్రేమేందర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా యూనిట్లో పనిచేస్తున్న పెండ్యాల వంశీకృష్ణ మండే సతీష్ పెట్టం నవీన్ ఆస్మాత అస్లీం కోయా గీతలను అరెస్టు చేసినట్లు తెలిపారు వారి నుంచి ఐదు ఫోన్లు రెండు ల్యాప్టాప్లు రెండు సిపియలు స్వాధీనం చేసుకున్నారు దర్యాప్తుల భాగంగా పోలీసులు పలు అంశాలను గుర్తించారు గత నెల ఇరవై మూడన మెదక్లో ప్రచార సభకు అమిత్ షా కాగా రిజర్వేషన్లకు సంబంధించి ఆయన మాట్లాడినట్లు మార్పింగ్ చేసిన వీడియో ప్రధాన నిందితుడు పెండ్యాల వంశీకృష్ణకు వాట్సాప్లో వచ్చింది ఆ వీడియోను పలు వాట్సాప్ గ్రూప్లకు ఫార్వర్డ్ చేయడం సహా కాంగ్రెస్ అధికారిక ఎక్స్ ఖాతాలో కూడా పోస్ట్ చేశాడు మిగిలిన వారు కూడా వారి వ్యక్తిగత ఖాతాల్లో అప్లోడ్ చేశారు ఈ వీడియోలో నిజం లేకపోవడంతో ఎక్స్ డిలీట్ చేసినట్లు పోలీసులు తెలిపారు విచారణ తర్వాత నిందితులను కోర్టులో హాజరుపరచగా పదివేలతో ఇద్దరు పూచికత్తుపై బెయిల్ మంజూరు చేసింది ప్రతి సోమవారం శుక్రవారం దర్యాప్తు అధికారి ఎదుట హాజరు కావాలని ఆదేశించింది కృష్ణా జిల్లా మచిలీపట్నం వైకాపా అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎనిమిదవ డిజం జనసేన నేత కర్రీ మహేష్ ఇంట్లోకి చొరబడి పేర్ని కిట్టు అనుచరులు దాడి చేయగా ఈ కేసులో మొత్తం ఆరుగురిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు గా పేర్ని కిట్టు పేరు చేర్చారు